క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, వాలీబాల్, హాకీ ఇవన్నీ మనం ఎప్పుడు ఆడే ఆటలు, అలా టీవీలో కూడా చూస్తుంటాం. అయితే మీరు ఎప్పుడైనా ఖాళీ బొటని వేలితో ఆట గురించి విన్నారా? డైలీ మనం బట్టలను ఇస్త్రీ చేస్తుంటాం కదా, మీకు తెలుసా అది కూడా ఒక ఆటేనని? అలాగే మీకు బాగా కోపం వస్తే ఫోన్ని విసురుతారు కదా, అయితే ఇది కూడా ఒక ఆటేనని మీకు తెలుసా? ఇలా వినటానికి వింతగా ఉండే కొన్ని క్రేజీ స్పోర్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చెస్ బాక్సింగ్. సాధారణంగా చెస్ను విడిగాడతారు మరియు బాక్సింగ్ను కూడా విడిగాడతారు, కానీ ఈ చెస్ బాక్సింగ్లో మాత్రం రెండింటినీ కలిపి ఆడతారు, అదే ప్రత్యేకత. ఈ ఆటను 1992 మొదలుపెట్టారు. ఈ ఆటలో బ్రెయిన్ ఉపయోగించాలి అండ్ బాడీని కూడా ఉపయోగించాలి. ఈ స్పోర్ట్ ఆడే ప్రతి ప్లేయర్కి తప్పనిసరిగా బాక్సింగ్లో అండ్ చెస్లో స్కిల్ ఉండాలి, లేకపోతే విన్ అవ్వటం చాలా కష్టం. సాధారణంగా చెస్లో చెక్మేట్ పెడితే గెలుస్తారు, బాక్సింగ్లో అయితే అవతలి వ్యక్తిని నాకౌట్ చేస్తే గెలుస్తారు. అయితే ఈ చెస్ బాక్సింగ్లో మాత్రం రెండిట్లో దేనినైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్పోర్ట్లో భాగంగా చెస్లో 5 రౌండ్స్ ఉంటాయి, అలాగే బాక్సింగ్లో 11 రౌండ్స్ ఉంటాయి. ఒకే ఆటను గెలిచేదాకా పెట్టరు, కొంచెం కొంచెం గ్యాప్లో వీటిని పెడతారు. చెస్లో చెక్మేట్ పెట్టినా బాక్సింగ్లో నాకౌట్ చేసినా ఈ స్పోర్ట్ను గెలిచినట్లే, రెండు గెలవాలని రూల్ ఏమీ లేదు. బుద్ధిని బలాన్ని ఆధారం చేసుకుని ఈ స్పోర్ట్ ఉంటుంది. యాన్యువల్ ఆఫీస్ చైర్ రేస్. జపాన్లోని హన్యు అనే ప్రాంతంలో ఈ రేస్ జరుగుతుంది. దీనిలో భాగంగా పోటీదారులు వారు పనిచేసే ఆఫీస్ చైర్ని తెచ్చుకొని వాటి మీద కూర్చుంటారు. అలా తోటి పోటీదారులతో ఒక ట్రాక్ మీద చైర్ను కాళ్ళతో నడుపుకుంటూ పోతూ ఈ రేస్లో ఫస్ట్ వచ్చిన వారికి 90 కేజీల రైస్ను ప్రైజ్గా ఇస్తారు. మొబైల్ ఫోన్స్ను మాట్లాడటం కోసం ఉపయోగిస్తారు, కానీ వీటిని విసిరే ఆట కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? ఫిన్లాండ్ దేశంలో మొబైల్ ఫోన్ థ్రోయింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఇది ఆ దేశంలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్. దీనిలో భాగంగా పార్టిసిపెంట్స్ వారి మొబైల్ ఫోన్స్ను ట్రాక్ వద్ద నుంచుని దూరంగా విసిరాలి. ఈ ఆటలో మనకి ఎటువంటి ఫోన్స్ను తెచ్చుకునే పని ఉండదు, స్పాన్సర్స్ మనకు ఫోన్ని ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ఈ ఆటకి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. కాంపిటీటర్స్ విసిరే ఫోన్కు కొంత నిర్దిష్టమైన బరువు ఉంటుంది. 220 గ్రామ్స్ నుంచి 400 గ్రామ్స్ మధ్యలో ఉన్న ఫోన్స్ మాత్రమే కాంపిటీషన్లో అలౌ చేస్తారు. కేవలం వీటిలోంచి ఏదొక ఫోన్ను సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆటగాడు ఫోన్ను విసిరేటప్పుడు తనకు పోటీదారుడు కూడా ఆ ప్రాంతంలో ఉండి ఒకవేళ ప్లేయరు లైన్ క్రాస్ అయ్యి విసురుతున్నాడా అని పరీక్షించాలి. అంతేకాకుండా ప్లేయర్కి ఇచ్చిన ట్రాక్ను తప్పించి ఫోన్ను విసిరితే అతన్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఈ కాంపిటీషన్లో ఎవరైతే ఫోన్ మీద కోపం ఉంటుందో వారు పాల్గొంటారు. ప్రతి ప్లేయర్ 3 సార్లు ఫోన్ విసిరితే దాంట్లో బెస్ట్ని ఎంచుకుంటారు. 2000 సంవత్సరంలో ఫిన్లాండ్లోని సేవోలినా అనే ప్రాంతంలో మొబైల్ ఫోన్ థ్రోయింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ మొదలుపెట్టారు. పాత ఫోన్స్ను రీసైకిల్ చేయాలనేది ఈ కాంపిటీషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలిఫెంట్ పోలో. మీ అందరికీ పోలో గేమ్ గురించి తెలుసు కదా. పొడవాటి స్టిక్స్ పట్టుకుని గుర్రం మీద ఎక్కి ఒక చిన్న బాల్ను స్వీప్ చేసుకుంటూ పోతారు. సేమ్ ఈ ఆటే ఎలిఫెంట్ పోలో, కాకపోతే గుర్రం లేదా సైకిల్ ప్లేస్లో ఏనుగు ఉంటుంది. హార్స్ రైడింగ్ అంటే వేగంగా ఉంటుంది మరియు మనకు నచ్చినట్టు డ్రైవ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఏనుగు మీద ఉండి దాన్ని కంట్రోల్ చేస్తూ ఇంకా చాలా పొడవాటి స్టిక్స్తో వంగి ఫీల్డ్ మీద ఉన్న బాల్ని కొట్టడం సాధారణ విషయం కాదు. ఈ స్పోర్ట్ను నేపాల్, రాజస్థాన్, థాయిలాండ్, ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్లో రెగ్యులర్గా ఆడతారు. దీన్ని వరల్డ్ కప్ లాగా కూడా జరిపిస్తారు. వైఫ్ క్యారింగ్ కాంపిటీషన్. ఈ స్పోర్ట్ని మొదలుపెట్టింది కూడా ఫిన్లాండ్ వారే. ఈ స్పోర్ట్లో భాగంగా మేల్ ప్లేయర్ వారి పార్ట్నర్ను వారి భుజాలపై నెక్కించుకుని తోటి కాంపిటీటర్తో కలిసి 932 అడుగులు పొడవు ఉన్న ఒక ట్రాక్ మీద రన్ చేయాలి. అలాగే ప్లేయర్ యొక్క పార్ట్నర్ 49 కేజీల బరువులోపు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ బరువు ఉంటే కాంపిటీషన్లో తీసుకోరు. అంతేకాకుండా పార్ట్నర్ని మోసే మగ వ్యక్తి ఒక బెల్ట్ తెచ్చుకోవాలి, పార్ట్నర్ ఏమో ఒక హెల్మెట్ తెచ్చుకోవాలి. ఇక చివరిగా ఈ కాంపిటీషన్లో గెలిచిన వారికి వారి పార్ట్నర్ ఎంత బరువు ఉంటుందో అన్ని లీటర్ల బీర్ను ప్రైజ్గా ఇస్తారు. టో వ్రిజ్లింగ్. మామూలుగా కుస్తీ అంటే భుజాలను ఉపయోగించాలి, కానీ దీంట్లో మాత్రం ఖాళీ బొటని వేలను ఉపయోగిస్తారు. ఈ స్పోర్ట్ని 1976 యూకేలోని స్టాఫర్డ్ షైర్లో ప్రారంభమైంది. ఈ స్పోర్ట్లో భాగంగా ప్లేయర్స్ వారి ఖాళీలో ఉన్న సాక్స్ని తీసేసి అవతల ప్లేయర్ యొక్క ఖాళీ బొటని వేలికి తన బొటని వేలని జత చేయాలి. ఈ మధ్యలో ఒక గీత ఉంటుంది, అలాగే రెండు పక్కల ఇద్దరికి సంబంధించిన పేర్లు ఉంటాయి. ఎవరి పక్కకు వారి తమ కాళ్లను బొటని వేలతో వంచుతూ నేలకు ఆనించాలి. సేమ్ చేతులతో కుస్తీ చేస్తారు కదా అలా అన్నమాట. అంతేకాకుండా ఇందులో విన్ అయిన వారికి ఒక మెడల్ మరియు కప్ కూడా ఇస్తారు.
ఎక్స్ట్రీమ్ ఐరనింగ్, దీన్ని ఈవన్ అని కూడా పిలుస్తారు. ఈ స్పోర్ట్ ని 1997లో ఇంగ్లాండ్లోని లీసిస్టర్ అనే ప్రాంతంలో పిల్షా అనే వ్యక్తి మొదలుపెట్టాడు. తన ఇంటి వెనక గార్డెన్ లో మొదలుపెట్టాడు. ఇతను చాలా పనులు చేసేవాడు, అందులో ఇస్త్రీ చేయటం కూడా ఒకటి. అతను ఒకరోజు సాయంత్రం పూట ఒక కొండ ఎక్కుతున్నప్పుడు ఇస్త్రీ చేయటం, కొండ ఎక్కటం రెండు ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి దీన్ని ఒక ఎక్స్ట్రీమ్ స్పోర్ట్గా మార్చాలి అనుకున్నాడు. ఈ ఐడియాని ప్రమోట్ చేయడానికి ఇంటర్నేషనల్ టూర్కి వెళ్ళి ప్రమోట్ చేసేవాడు. కానీ యుఎస్, ఫిజీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలు తన ఐడియాని వద్దన్నాయి. న్యూజిలాండ్లో ఇతను జర్మన్ టూరిస్టులతో మాట్లాడుతున్నప్పుడు తన ఐడియా నచ్చి ఎక్స్ట్రీమ్ ఐరనింగ్ ఇంటర్నేషనల్ అనే గ్రూప్ని ఫామ్ చేశాడు. 2003లో బ్రిటిష్ వారు తీసిన ప్రెస్సింగ్ ఫర్ విక్టరీ అనే డాక్యుమెంటరీ సిరీస్ను ఈ కాన్సెప్ట్తో తీసి నాగ్ టీవీలో ప్రసారం చేయటం వల్ల దీనికి ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వచ్చింది. అయితే ఈ ఆటలో భాగంగా ప్రజలు వారి ఇస్త్రీ పెట్టెలను తీసుకుని మారుమూల ప్రాంతాలకు వెళ్తారు. అంటే కొండల్లో, ఆకాశంలో, సముద్ర గర్భంలో, నీటి మీద, సైకిల్ మీద పోతూ ఇలా కఠినమైన ప్రాంతాలలో చేస్తారు. కాంపిటీటర్స్ ఎంత రిస్కీ ఐరనింగ్ చేస్తే అంత విన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాణాంతకమైన ఆటల్లో ఇది కూడా ఒకటి. కంబాలా బఫెలో రేస్. ఈ రేస్ మన దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. అక్కడి లోకల్స్లోని కొన్ని వర్గాల వారు దీన్ని కండక్ట్ చేస్తారు. ఈ కంబాలా సీజన్ అనేది నవంబర్లో స్టార్ట్ అయ్యి మార్చిలో ముగుస్తుంది. ఈ రేసులో భాగంగా రైతులు వారి సొంత బఫెలోని తీసుకుని బురదతో నిండిన ట్రాక్ వద్దకు రావాలి. పోటీదారులు రెండు దుండలను తీసుకుని బురదతో నిండిన ట్రాక్లో దుండలను తరుముకుంటూ వేగంగా వెళ్ళాలి. అప్పట్లో దీంట్లో గెలిచిన వారికి వారి దుండలకు కోకోనట్స్ అండ్ బనానాస్ను ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ను ఇస్తున్నారు. బోజా బాల్. ఇది వరకు రెండు స్పోర్ట్స్ మిక్స్ అయి ఉన్న చెస్ బాక్సింగ్ గురించి విన్నాం. కానీ దీంట్లో వాలీబాల్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్ అలాగే మ్యూజిక్ కలిసి ఒక స్పోర్ట్ లాగా కండక్ట్ చేస్తారు. బ్రెజిల్కి చెందిన బెల్జియన్ ఫిలిప్ ఎక్మన్స్ అనే వ్యక్తి 2004లో ఈ ఆటను కనుగొన్నాడు. ఇన్ఫ్లాట్ గా ఉన్న ఒక కోర్టులో దీన్ని జరుపుతారు. కోర్టుకి రెండు వైపులా ట్రాంపోలైన్ అనే గుండ్రటి బౌన్సింగ్ మెటీరియల్స్ ఉంటాయి. వీటిని ఉపయోగించుకుని ప్లేయర్ ఎక్కువ ఎత్తు బౌన్స్ అయ్యి బాల్ ని స్పైక్ చేస్తాడు. వాలీబాల్ లాగా ఆపోజిట్ టీమ్ కోర్టులోకి బాల్ ను డ్రైవ్ చేసినప్పుడు వారు బాల్ ని పాస్ చేయకపోతే పాయింట్ పోతుంది. సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే బాల్ ను పంపేటప్పుడు వాలీబాల్ లో మాత్రం 3 ఛాన్సెస్ ఉంటే బోసా బాల్ లో మాత్రం 5 ఛాన్సెస్ ఉంటాయి. ఈ 5 ఛాన్సెస్ లోనే మాత్రమే బాల్ ని పంపించాలి. ఇలా బాల్ ని పంపించడంలో భాగంగా చేతులనే కాదు కాళ్ళు, తల ఇలా శరీరంలోని ఏ భాగాన్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దూరంగా మ్యాచ్ ను చూస్తూ సాంబా రిఫరీ అనే వ్యక్తి ఉంటాడు. ఇతనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ను ప్లే చేస్తూ టీమ్ ని ఉత్సాహపరుస్తాడు. ది కూపర్స్ హిల్ చీజ్ రోలింగ్. ఇంగ్లాండ్లోని గ్లోకస్టర్ అనే ప్రాంతంలో ఉన్న కూపర్స్ పర్వతాలపై ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ జరుగుతుంది. దీనిలో భాగంగా పార్టిసిపెంట్స్ కొండపై భాగం నుంచి క్రిందకు రన్ చేస్తూ 3 నుంచి 4 కేజీల బరువు ఉన్న చీజ్ ను వెంబడించాలి. దీన్ని చెక్కతో సర్క్యులర్ బాక్స్ లో ఉంచి కొండపై నుంచి రోల్ చేస్తారు. ఆ బాక్స్ కి 2 రిబ్బన్స్ ను కూడా ఉంచుతారు. దాదాపు 180 మీటర్లు ఉన్న ఈ కొండ దిగువ భాగంలో చీజ్ ను వెంబడిస్తూ ఎవరైతే దాన్ని పట్టుకుంటారో వాళ్లే విజేతలు. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.